నా ప్లాన్లు నాకు ఉంటాయి కదా మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ చేయండి అలాగే సావిత్రి పేరు మీద పవర్ ఆఫ్ అటర్ని తయారు చేయిస్తుంది అంటే ఏదో చేస్తుంది పవర్ ఆఫ్ అటర్నీ మీద సంతకం చేయడం అంటే ఓ రకంగా ఆఫీస్ బాధ్యతలు పూర్తిగా నువ్వు తీసుకోవడమే కదమ్మా అందుకే ముహూర్తం బాగుందో లేదో చూద్దాం కంపెనీకి సంబంధించి పవర్ ఆఫ్ అటర్నీ సావిత్రి పేరు మీద రాయించాం సో ఇంకా మీరు ఏం చెప్పాలన్నా ఏం అడగాలన్నా సావిత్రి చూసుకుంటుంది హలో గుడ్ మార్నింగ్ మేడం ఆఫీస్ లో పని ఒక్కేసి ఓ అని ముచ్చట్లాడేస్తున్నారా పని చూడండి ఏంటి అట్టసొత్తున్నారు పని చూసుకోమంటున్నాను గందా ఏంటి ఎల్లండి इबंधी ఈ సంగతి మీకు సంధి చెప్పేసినదా అవును మేడం మేడం గారిని ఏదన్న అడగాలి అంటే మూడు చూసి అడగాల్సి వచ్చేది ఇప్పుడు ఆ బాధ లేదు మీరు మాతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వి ఆర్ హ్యాపీ మా గురించి ఆలోచించి అంత పెద్ద టెండర్ మనకు వచ్చేలా చేశారు ఇంకా మీరే మా సమస్యలు తీరేలా చేయాలి మేడం గారికి విషయం ప్రత్యేకంగా చెప్పాలా మన సమస్యలు మేడం గారికి తెలుసుగా సరే నా నేట్ చేయాలో నాకు తెలుసు పన్ను లొగ్గేసి మీరేటి పోయి పన్ను చూడండి అలాగే మేడం ఆల్ ది బెస్ట్ మేడం మేడం ఆఫీస్ పరిస్థితి మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది మీకు తెలుసు ఇలాంటి టైం లో మీరు పవర్ ఆఫ్ అటార్నీ సావిత్రి గారి పేరు మీద రాయడం ఏంటి మేడం మీకేంటి ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు మేడం అసలే కంపెనీ దివాలా తీసే స్థితిలో ఉంది చుట్టూ అప్పులు స్టాఫ్ కి జీతాలు ఇచ్చే స్థితిలో కూడా లేము మనతో కలిసిన వెండర్స్ అందరూ వచ్చి మీద పడితే కనీసం వాళ్ళకి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇవ్వలేం ఇలాంటి కండిషన్ లో సావిత్రి గారి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాయించటం కరెక్ట్ కాదు కదా మేడం కంపెనీ నాది అంటుంది కదా అందుకే ఇచ్చాను ఆ సమస్యలన్నీ ఇప్పుడు చుట్టుముడితే ఎలా ఉంటుందో తనికి తెలియాలి కదా అలా అని మీరు అనుకుంటున్నారు గాని ఒక రకంగా మీరు మంచి పనే చేశారు తన తెలివితో కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని మనకు వచ్చేలా చేసిన ఆ మేడం నాకు తెలిసి కంపెనీని మళ్ళీ నిలబెట్టగలదు అవును మేడం ఈ కంపెనీని నిలబెట్టినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అవును మేడం ఆ మేడం మీద నాకున్న నమ్మకం అది తన గురించి ఏం తెలుసని అన్ని సర్టిఫికెట్స్ ఇస్తున్నారు ఒక మనిషి కెపాసిటీ తెలియాలి అంటే వాళ్ళ ఒక ఆలోచన చెప్పేస్తుంది మేడం అన్ని సాల్వ్ చేయడానికి ఇవి గవ్వలతో చేసే లావాదేవీలు కాదు కోట్లలో చేసే లావాదేవీలు గవ్వలు విసిరితే అప్పులు తీరవు కానీ అవే గవ్వలు అంత పెద్ద కాంట్రాక్ట్ ని తెచ్చాయి కదా మేడం అది వచ్చింది పోయింది అప్పులు తీర్చడానికి
కంపెనీని దారిలో పెట్టడానికి ఆ అవకాశం కూడా లేదు. సో అప్పులు తీర్చలేదు అంటే వెళ్ళి జైల్లో కూర్చోవాలి. ఏదో పవర్ తనకు వచ్చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడి నుంచి రోజుకో నరకం చూస్తుందని తనకు అర్థం కావడం లేదు. ఎందుకు మేడం సావిత్రి గారి గురించి అలా మాట్లాడుతున్నారు? నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి నేను అలాగే మాట్లాడతాను. ఆమె మీ మంచి కోరుకుంటుంటే మీరు ఆమె చెడు కోరుకుంటున్నారు. మంచి వాళ్ళని పోగొట్టుకుంటే నష్టపోయేది మీరే మేడం. ఏంటి వింటున్నాను కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ మంచి గురించే మాట్లాడుతున్నాను మేడం. నేనేం చేయాలో నాకు తెలుసు. సలహాలు ఇవ్వటం మానేసి వెళ్ళే అకౌంట్స్ చూసుకో. కంపెనీ గురించి కూడా కొంచెం ఆలోచించండి మేడం. దేని గురించి ఆలోచించాలో నాకు తెలుసు. నువ్వు బయలుదేరు. అవుట్. ఎవరండి? ప్రసూనమ్మ గారు ఉన్నారా? ఆ ఉన్నారు. మీరు? మీకు తెలియకపోయినా మీ కంపెనీతో చాలా అనుబంధం ఉన్నవాళ్ళండి. అలాగా, కూర్చోండి. పర్వాలేదు, ప్రసూనమ్మ గారిని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. ఎవరు మాధురి? మీ గురించే వచ్చారత్తయ్య. నా గురించా? నమస్కారం అండి. నమస్కారం. మీరెవరనేది గుర్తుకు రావడం లేదండి. నేను మీకు పరిచయం లేదులేండి. మరి నా గురించి ఎందుకు వచ్చారు? పెద్దవారు మీరన్నా మా బాధలను తీరుస్తారేమోనని. మీ బాధలు నేను తీర్చడమేంటి? ఏంటేంటండి, మీ గురించి మీ పేరు ప్రఖ్యాతుల గురించి తెలుసు కాబట్టి మంచి కంపెనీ కదా అని మీ కంపెనీలో కోట్లు పెట్టుబడి పెట్టాం. ఓహ్, మీరు మన కంపెనీలో ఇన్వెస్టరా? మనా అనకండి. డబ్బులు ఇన్వెస్ట్ చేశామనే గాని ఏమన్నా రెస్పాన్స్ ఉందా? మాకంటూ కంపెనీలో ఏమైనా గౌరవం ఉందా? ఇన్వెస్ట్ చేసిన మీకు మర్యాద లేకపోవడం ఏంటండి? ఎక్కడుందండి ఫోన్లు తీయరు. కర్మగాలి ఫోన్లు తీస్తే సరిగ్గా సమాధానం చెప్పరు. ఇదిగో అదుగో అంటూ కబుర్లు చెప్తూ ఉంటారు. మా డబ్బులు మాకు మంచిగా వస్తాయనే నమ్మకం పోయింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. ఆఫీస్ వ్యవహారాలన్నీ సంధ్య చూసుకుంటుంది. తనకి ఫోన్ చేశారా? ఆ, ఆవిడికి చేసేసి విసుకొచ్చిందండి. ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేస్తుంది, సమాధానం చెప్పదు. కోట్లు ఇన్వెస్ట్ చేశాం, మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీ అయితే ఎలా? అయ్యో, అలా చేయదే. చేయకపోతే ఇప్పుడు ఇల్లు వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముందండి? నా మాటలు నమ్మి నాతో పాటు ఇంకో ఇద్దరు ఫైనాన్స్ చేశారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక తస్తున్నాను. బిజినెస్ అనేది నమ్మకంతో చేసుకునేది, అందుకే మాటలు నమ్మి కోట్లలో పెట్టుబడి పెట్టాను. ఇలా సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తే ఎలా? మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైందండి. అమ్మాయితో నేను మాట్లాడతానండి. వద్దండి, మాకు మీ కంపెనీ మీద నమ్మకం పోయింది. ఇక మీతో ఎలాంటి డీల్స్ వద్దు. రెండు మూడు రోజుల్లో మా డబ్బు మాకు ఇప్పించండి. సడన్ గా అంత డబ్బు అంటే? సడన్ గా ఏంటండి, చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఎవరు కాంటాక్ట్లోకి రాకనే కదా మీ ఇంటికి వచ్చింది. మీరే ఇస్తారో మీ అమ్మాయితో మాట్లాడే ఇస్తారో మాకు తెలీదు. మా డబ్బు మాకు 2-3 డేస్లో కావాలి, లేదంటే కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది. విషయం నాకు తెలిసింది ఇప్పుడే కదండి, కాస్త ఓపిక పట్టండి. ఇంకా ఎవరి మాట వినే ఓపిక మాకు లేదండి. డబ్బులు ఇస్తారో కేసు పెట్టుకోమంటారో మీరే తెలుసుకోండి. చూడండి, నేను మళ్ళీ రావటం అనేది జరగదు. ఆ పరిస్థితే వస్తే కోర్టు నోటీస్ వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం.
అసలు ఏంటమ్మా ఇది? కంపెనీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని సంధ్యమంతో చెప్పలేదే. వాళ్ళేమో కోట్లు పెట్టుబడి పెట్టామంటున్నారు. కంపెనీ చూస్తానేమో నష్టాల్లో ఉంది. అసలు ఇన్వెస్టర్స్ ఇంటికి వచ్చారంటే కంపెనీలో ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. అతని కోపం చూస్తుంటే అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదనిపిస్తోంది. కంపెనీ లాస్ లో ఉందని తెలుసు గాని ఇన్ని కోట్ల అప్పుందని సంధ్య మందాక ఎందుకు తీసుకురాలేదు? మరి ఇలాంటి టైంలో పవర్ ఆఫ్ అటార్నీ సావిత్రి పేరు మీద ఎందుకు రాయించింది? ఇవన్నీ తెలిసే చేస్తుంటుందంటారా? తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? ఇన్ని రోజులుగా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంది సంధ్య కదా. మరి అలా ఎందుకు చేస్తుంటుంది? అదే అర్థం కావడం లేదు. తనకు అప్పగిస్తే ఈ సమస్యలన్నీ తీరుస్తుందని చేస్తుంటుందా? లేదంటే సావిత్రిని ఇరికించాలని కావాలని ఇలా చేసిందా? ఏది ఏమైనా వాళ్ళకి టైంకి డబ్బివ్వలేదంటే మన పరువు పోవడం ఖాయం. ఇప్పుడేం చెయ్యాలి? మేడం, అకౌంటెంట్ గారిని ఓసారి నన్ను రమ్మన్నానని చెప్పు. అలాగే మేడం. మేడం రమ్మన్నారంట? అవును. మన టెండర్ విషయం ఎక్కడి దాకా వచ్చిందేటి? సోత్తున్నారా లేదా? ఏంటి అట్ట సోత్తున్నారు? వాళ్ళతో మాట్లాడలేదా? ఇంకా మాట్లాడటం ఏంటి మేడం? మరి టెండర్ వచ్చి ఇన్ని రోజులైంది, మాట్లాడకపోతే ఎట్లా? మీకింకా విషయం తెలిసినట్టు లేదు. సంధ్యా మేడం మీకు చెప్పలేదా మేడం? ఏంటి చెప్పాలి? మన కంపెనీ షేర్ వాల్యూస్ పడిపోవటంతో ఆ కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ అమౌంట్ డిపాజిట్ చేయమన్నారు మేడం. మరి కట్టలేదా? ఎక్కడ మేడం, మేడం గారికి చెప్తే ఆమె పట్టించుకోవటం లేదు. కట్టాలి అంటే కంపెనీ దగ్గర అంత అమౌంట్ లేదు మేడం. వాళ్ళిచ్చిన టైం లోపల అమౌంట్ కట్టకపోయేసరికి ఆ కంపెనీ వాళ్ళు మన కంపెనీకి ఇచ్చిన టెండర్ని క్యాన్సిల్ చేశారు మేడం. ఆ టెండర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. కంపెనీ బాగుపడుతుంది, స్టాఫ్ అందరి లైఫ్లు కూడా మారిపోతాయా అనుకున్నాం. మరిదంతా నాకు చెప్పకుండా ఎందుకు ఒళ్ళకున్నారు? ఇంత ఇంపార్టెంట్ విషయం మేడం గారు మీకు చెప్పకుండా ఉంటారని నేను అనుకోలేదు మేడం. రోజు రోజుకి కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. స్టాఫ్కి జీతాలిచ్చి 3 నెలలు అయిపోతుంది. టెండర్ వచ్చేసింది కదా, ఇక ఇచ్చేస్తారు అన్న నమ్మకంతో వాళ్ళున్నారు. ఇప్పుడు టెండర్ క్యాన్సిల్ అయిన విషయం వాళ్ళకు గానీ తెలిసిందంటే ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా ఉండరు మేడం. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాను, ఇంకా ఏం చేస్తారన్నది మీ ఇష్టం మేడం. ఏంటి సావిత్రి, నువ్వు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని నువ్వు లేనిపోని సమస్యలు ఇరుక్కుంటున్నావు. అది నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఆఫీసులో 100 సమస్యలున్నాయి, ఆ విషయం నీకు తెలుసు. అయినా ముందుగా దాన్ని ఒక దారిలో పెట్టాలని అక్కడ చేరావు, అంతవరకు ఓకే.
పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాయించారనగానే ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా సైన్ చేస్తా? ఏం కాదు విశ్వ. ఎందుకు కాదు? రేపు ఏదైనా తేడా వచ్చిందంటే ముందు నిన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. మంచిగా ఉండడం తప్పు కాదు, మొండిగా ఉండడమే తప్పు. వాళ్ళు నిన్ను ఎన్నిసార్లు అనుమానించినా అవమానించినా నా వాళ్ళు నా వాళ్ళంటూ వెంట పడుతూనే ఉన్నావు. వాళ్ళ గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? నీ గురించి ఏమాత్రం ఆలోచించని వాళ్ళ గురించి నువ్వాలోచించడమేంటి? వాళ్ళెవరు విశ్వ? నాకు పరాయి వాళ్ళేం కాదు, నా సొంత వాళ్ళు అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు చూడు, కంపెనీ అప్పుల్లో ఉంది కాబట్టి నిన్ను బలి చెయ్యాలని దానిమీద నీకు హక్కులిచ్చారు. అలాంటి వాళ్ల గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్. తెలిసి నేనే నిర్ణయం తీసుకున్నాను కదా. వాళ్ల గురించి, వాళ్ళ ఇంటి గురించి, కంపెనీ గురించి, అందరి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం, మన గురించి మాత్రం ఆలోచించావు. మన గురించి కొత్తగా ఆలోచించేదేముంది విశ్వ? ఏమాలోచిస్తున్నావు చెప్పు. మన పెళ్లి గురించి ఆలోచించావా? మనం ఎలా సెటిల్ అవ్వాలన్నది ఆలోచించావా? ఇక్కడ సమస్య నీది నాది కాదు. ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను రోజు అడుగుతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదా. నీది అనుకున్న కుటుంబం గురించి ఆలోచిస్తున్నావే కానీ నీ కుటుంబం గురించి ఆలోచించడం లేదు, అదే నా బాధ. తన కుటుంబం కోసం కష్టపడుతుంది అంటే ఇది తన కుటుంబం కాదా? నా కొడుకు కొడలు సంతోషంగా ఉండాలని నాకుండదా అని మా అమ్మ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియటం లేదు. నేనైనా ఎన్ని రోజులు సర్ది చెప్పగలను, ఏమని చెప్పగలను? రేపు ఈ ఆఫీస్ గొడవల్లో నువ్వు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్లో పడ్డావు అంటే దాంట్లోంచి బయటికి రావటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? అంటే నేను జైలుకి వెళ్తే మళ్ళీ నా గురించి ఎక్కడ ఎదురు చూస్తూ కూర్చోవాలా అనేది నీ బాధ అంతేగా? నా బాధలు చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. నీతో అయినా చెప్పుకుందామని వచ్చింది. నువ్వు నా కుటుంబం అనుకున్నాను కాబట్టే. కానీ నీ బాధ నువ్వు చెప్పావే గాని నా బాధని అర్థం చేసుకోవడం లేదు. నాకొకటి అర్థమైంది, నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు, అందుకు నన్ను క్షమించు. ఇప్పటికి ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఏంటి, అందరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారా? చేయాలి కదా మేడం. సాలరీలు ఇవ్వకపోయినా పర్వాలేదా? మీరు వర్క్ చేస్తూనే ఉంటారా? మా బాధ అర్థం చేసుకుని మీరే ఇస్తారు కదా అని వెయిట్ చేస్తున్నాం మేడం. ఇంకా నేనెక్కడిస్తాను? ఇప్పుడు మీ సాలరీస్ ఇవ్వాల్సింది నేను కాదు, సావిత్రి. మీరందరూ ఇలా కామ్గా ఉంటే ఇంకా మీ సాలరీస్ వచ్చినట్టే. వెళ్ళండి, తను రాగానే గట్టిగా అడగండి. మీరే మేడంకి ఓ మాట చెప్పచ్చు కదా మేడం. నేను చెప్పినా వినదు, నా మీద ఆఫీస్ మీద తన పెత్తనం భరించలేకే కదా మొత్తం తనకే అప్పగించాను. మీ సాలరీస్ మీకు కావాలి అంటే గట్టిగా అడగండి. అదిగో వస్తుంది, ఇక మీ ఇష్టం.
ఇన్ని రోజులు కామ్గా ఉంటే ఇప్పుడు సందే గారు నాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడైనా మనం అడగలేదంటే మనల్ని ఎవరూ పట్టించుకోరు. అది నిజమే. గట్టిగా అడుగుదాం పదండి. ఏటందరూ నా దగ్గరకొచ్చేసినారు? మేడం, మీతో మాట్లాడాలి మేడం. అన్నానికి కూసినప్పుడు మాట్లాడతాం గందా. అంత ముఖ్యమైన విషయం ఏటి? మేం మాట్లాడాలనుకున్నది మా అన్నం గురించి మేడం. ఇస్తారు కదా అని కామ్గా పనిచేస్తుంటే మా శాలరీస్ గురించి ఎవరు మాట్లాడమే లేదు. మాకు శాలరీస్ ఇచ్చి 3 నెలలు అయింది. మేము బతకాలి కదా మేడం. తొందరలోనే ఇచ్చేస్తానులే. తొందరలో అంటే ఇంకెన్ని నెలలు మేడం? ఇంకా మా వల్ల కాదండి. 2 రోజుల్లో శాలరీ ఇస్తానంటే ఓకే, లేదంటే అందరం వేరే కంపెనీ చూసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నానిస్తానని చెప్తున్నాను గందా, కంగారు పడిపోతారేటి? మా ఫ్యామిలీని మేము పోషించుకోవాలి కదా మేడం. కంపెనీ ఇబ్బందుల్లో ఉందని మీకు తెలుసు కదేటి. అందరి మాదిరిగా మీరు మాట్లాడేస్తే ఎట్టవుద్ది? ఏంటత్తయ్య మీరనేది? అవునమ్మా, 24 గంటల్లోపు ఎలా అయినా లోన్స్ క్లియర్ చేసుకోవాలట, లేదంటే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని కోర్టు ఆర్డర్స్.